ప్రకాశం జిల్లా ఒంగోలులో స్పా సెంటర్లపై పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. ఒంగోలు నగరంలో విచ్చలవిడిగా స్పా సెంటర్లు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో ఒంగోలు తాలూకా సీఐ కాజావలి ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో ఏకకాలంలో స్పా సెంటర్లపై పోలీసులు దాడి చేశారు. సారా అనే స్పా సెంటర్లో 5 యువతులతో పాటు 7 విటులను అరెస్ట్ చేశారు. స్పా సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనలకు అతిక్రమించిన స్పా సెంటర్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వచ్చాను పోతే ఏం బాయ్ అన్నా కొంచెం ఓపెన్ లో పెట్టరు సార్, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. వాళ్ళు జాగ్రత్తలో ఉంటారు, మాక్సిమం లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లోనే క్యారీ చేస్తారు. ఒకసారి
మీరేం చేస్తారు? ఏంటి బెడ్లు కూడా ఎత్తికేశారు కదా పాకి, ఇంకా అయింది. బెడ్లు ఎందుకు వేస్తున్నారు మీరు? నేను జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? ప్రాపర్ లైసెన్స్ ఉండాలి మీ మేడం గారు. లైసెన్స్ లేకుండా లైసెన్స్ ఎట్లా? ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ దామోదర్ సార్ ఆదేశాల మేరకు టౌన్లో ఉన్న అన్ని స్పా సెంటర్స్లో రేడ్ చేయడం జరిగిందండి. దానిలో భాగంగా ఈరోజు నేను తాలూకా సీఎం సారా స్పా సెంటర్ రేడ్ చేశాము. ఇది గుప్తా బ్లాక్లో ఫోటోలో ఉందండి. దీనిలో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద రేడ్ చేశాము. దానిలో భాగంగా ఒక 4 పర్సన్స్ని కూడా తీసుకున్నాము. వాళ్ళ యాక్టివిటీస్ వెరిఫై చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఈ గ్రూప్ టాస్క్ అండి. టౌన్లో ఆల్ సిఏఎస్ ఎస్ఎస్ అందరూ కలిసి దాదాపు 15 సెంటర్లు ఈరోజు రైడ్ చేసామండి. ఇంకా లోపల చెక్ చేస్తున్నాము. టోటల్గా లోపలైతే ఒక 5 మెంబర్స్ ఉన్నారు లేడీస్. వాళ్ళు ఇల్లీగల్ చేస్తలేదు వెరిఫై చేస్తున్నామండి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ దామోదర్ సార్ ఆదేశాల మేరకు మాకు ఇచ్చిన టాస్క్ ప్రకారం ఈగల్ యూనిసెక్స్ స్పా మీద రైడ్ చేయడం జరిగింది. ఇందులో వాళ్ళు ఈ లీగల్గా లైసెన్స్ తీసుకున్నారా లేదని వెరిఫై చేశాము. క్రాస్ మసాజులు కానీ